రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ఆర్డిపేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ లో వాటర్ ఫౌంటెన్ ను ఎల్ఆర్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. 10 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించనున్న వాటర్ ఫౌంటెన్ ను దసరా పండుగలోగా పూర్తి చేయనున్నామని పాత బస్ స్టాండ్ లో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన ఇరువైపులా ఇలాంటి వాహనాలు నిలబరాదని సర్పంచ్ వెంకటరెడ్డి తెలిపారు. ఎవరైనా అనవసరంగా పెరిగితే వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ఇరుకుగా ఉండి వచ్చిపోయే వాహనాలకు అంతరాయం ఏర్పడుతుందని రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాల యజమానులు ఇందుకు సహకరించాలని కోరారు. ఈరోజు మన బస్ స్టాండ్ ఏరియాలో ఇది పాత బస్ సాయిబాబాగుడి కమాన్ ముందర పాత బస్ స్టాండ్ ఏరియాలో ఇది ఒక వాటర్ ఫౌంటెన్ కట్టడం జరుగుతుంది. దీన్ని గల్ఫ్ స్టైల్లో మన అజిబాయ్ కాంట్రాక్టర్ గారిని పిలిపేయడం జరిగింది. దాదాపుగా కొంతమంది చూసే ఉంటారు హైదరాబాద్ బొంగ సుచిత్ర దగ్గర సుచిత్ర సర్కిల్లో ఇదే అజిబాయ్ అక్కడ కట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు దసరా సందర్భంగా ఇక్కడ ఒకటి రోడ్డుకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. ఇది దసరా లోపే దీన్ని పూర్తి చేసుకుంటాం. అట్లాగే డివైడర్ల మీద ఊర్లో ఈ మెయిన్ రోడ్లో దాదాపు 16 వాటర్ ఫౌంటైన్లు వస్తున్నాయి. తర్వాత గిద్దెచల్లో 2 బతుకమ్మ ఘాట్లు, తర్వాత బస్టాండ్ ఓల్డ్ బస్టాండ్ ముంగట ఒకటి పాపదును ఒక మదర్ బాబుది ఒక స్టాచ్ అంటే తల్లి నిదర్శనం. ఒక పాపను ఎట్లా లాలిస్తారో అట్లా నిదర్శనంగా బస్టాండ్ ఏరియాలో అజిత్ భాయ్ తరపు నుంచి మేము కాంట్రాక్టర్ అప్పయపడం జరుగుతుంది. దాదాపు 15 రోజుల లోపే అంటే దాదాపు దసరా 15th అయితే మనకు 10 తారీఖు లోపు ఇవన్నీ కంప్లీట్ చేయడం కోసం చాలా వరకు పనులు నడుస్తున్నాయి. దీన్ని అందరూ సహకరించాలి. మరొకటి ఏంటంటే ఎల్లాడిపెట్టు గ్రామ మండల ప్రజలు కావచ్చు, ఊరు ప్రజలు కావచ్చు, ఇప్పుడు అటు ఇటు ఇరువైపులా ముక్కు వేయడం జరిగింది.